ఈటల సమ్మన్న గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మంచి సాహితీవేత, అట్లాగే నేను చదువుకున్నటువంటి స్కూల్లో మాకు ప్రిన్సిపల్ ఈ స్థాయికి ఎదిగానంటే మరి వారి యొక్క ఆశీర్వచనంతోనే అది ఈ స్థాయికి రావడం. వారు ఎన్నో పుస్తకాలు రాశారు, కొన్ని వేలాది కవితలు రాశారు అనడం మాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఈరోజు వారి పిలవగానే వారు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే వారు బిజీ షెడ్యూల్లో ఉంటారు, అయినా కానీ వారికి రావడం మాకు చాలా ఆనందదాయకం. నెక్స్ట్ డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ గారు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ ఇన్ఛార్జ్గా వారు పనిచేస్తున్నారు, పిహెచ్డి చేశారు. అట్లాగే 54 దేశాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారు పాల్గొనడం జరిగింది. అట్లాగే వారు మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎంతో సేవలు అందిస్తున్నారు, వారికి సభాముఖ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరొక గెస్ట్ యా ఓకే రెడీ మేడం. సార్ ఒక్క నిమిషం. సేమ్ యా రెడీ మేడం క్లోజ్. ఎవరు మో సార్ కొంచెం ఇటు రండి. రైట్ సార్ సార్ మీరు కూడా యా రెడీ. స్మైల్ ప్లీజ్, స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. వారి షాల్వాతో కూడా సత్కరించాల్సింది. వీరి మొదటి ప్రోగ్రామ్ కాబట్టి, ఇది ప్రయోగాత్మకంగా ఉంది కాబట్టి వారు కొన్ని చిన్న మిస్టేక్స్ చిన్న లోపాలు జరుగుతూ ఉన్నాయి అని వీరి మనస్ఫూర్తిగా. సార్ సార్ ఫస్ట్ ఆ బొకే పడుతుంది, బొకే పడుతుంది. యూఆర్ రెడీ స్మైల్. థ్యాంక్ యూ. అందరూ సైలెంట్గా ఉండండి. మన సైలెంట్గా ఉంటే మా మాటలు మీకు వినబడతాయి కాబట్టి కొంచెం సైలెంట్గా ఉండే. సో ఈరోజు ప్రథమ వార్షికోత్సవం ఇంప్రూవ్ అనే మెమరీ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ అనేది మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి, సూపర్ కిడ్స్ అనే సంస్థలకి అనుబంధ సంస్థగా, అట్లాగే ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ సొసైటీకి అనుబంధ సంస్థగా ఇది పనిచేస్తుంది. గత సంవత్సరం ఇదే రోజున ఇది స్థాపించడం జరిగింది. ఇప్పటికి కరెక్ట్గా ఒక ఏడాది, అంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఒకే సంవత్సరం పాపాయి అనుకోండి. సో ఆ పాపాయి అయినా ఎంతోమంది విద్యార్థులకు ఒక మెమొరీ ద్వారా వారికి ఒక మంచి భవిష్యత్తుని కలిగిస్తున్నటువంటి ఈ దంపతులకు డాక్టర్ అనితా కరుణ్, వీరు మానసిక సైకాలజీ మీద వారు పిహెచ్డి చేశారు, అట్లాగే కరుణ్ వారి భర్త. సో వీరిద్దరు కూడా యాక్చువల్లీ వీరు ఉద్యోగం చేసేవారు. సో దాని గురించి రిటైర్మెంట్ తీసుకొని దీంట్లో ఈ ఇన్స్టిట్యూట్ కోసం వారు పాటుపడుతున్నారు. ఎందుకంటే నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా మరి ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అసలు 90% కాదండి, 99% అని వచ్చేసింది కాబట్టి మరి అటువంటి వాళ్లకు ఈ మేధస్సు ద్వారా మరి చదివితే కానీ మరి ఆ గ్రేడ్స్ కానీ మార్క్స్ కానీ అచీవ్ చేయనటువంటి రోజులు కాబట్టి, సో వారి ఇటువంటి పరిస్థితిని గమనించి ఆ ఇన్స్టిట్యూట్ రెస్పెక్టెడ్ శ్రీ హానరబుల్ చీఫ్ గెస్ట్ డాక్టర్ ఈటల సమ్మన్న గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ మోడల్ హై స్కూల్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ డాక్టర్ చింతపల్లి వెంకటాచార్య గారు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ సూపర్ గేట్స్, డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ గారు, తెలంగాణ స్టేట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్, అండ్ శ్రీలంకన్ కుమార గౌడ పటేల్ గారు, అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాండు యాదవ్ గారు, ఆ లోకల్ కంటెంట్మెంట్ లీడర్. గుడ్ ఈవినింగ్, a warm wave of welcome to everyone. At first I would like to wish you all a happy Christmas. I am extremely honored to have this opportunity to address you in this prestigious moment. This is so precious moment. In today's celebrations, our main star attraction are our beloved students. The journey with the students so far has been very exciting, and we always put our best effort to guide and help in showcasing the hidden talent of each and every student. It is very important to enhance
the confidence level of the students so that they can have stage hearing, socializing with others, linguistic and other skills are developed from an early age. Children are our tomorrow, our future. Bright faces that I see here today, evincing the talents, will be the citizens of tomorrow. They tomorrow grow up to be Rabindranaths, Gandhis, Einsteins, Abdul Kalams and many more. They may just turn out to be a burden on the society, strugglers in the race of life, waiting for someone to give them a job. What our children are going to be in future is what we make them today. The talent they demonstrate here are the proof that they have potentiality to be useful citizens of the future. Thank you. I request Govardhan to come on to the dais and receive the award. Ramesh and Bhargavi from Hyderabad, Telangana has received 300 questions answered in 7 minutes 30 seconds from various categories like inventions, books and authors, historical monuments, squares, roofs, streets and countries, capitals, observations, etc. within less time. Congratulations, Govardhan, presented to sir, reward. Please give it a big hand. Sir, okay, ready, smile. Madam, ready? మేడం ఇటు చూడాలి, క్లోజ్ కొంచెం, రెడీ. క్వశ్చన్స్ ఆన్సర్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్. మాస్టర్ జలదంగి నాగ అనేష్ బాట్ 26/12/2009. సన్నా సునీల్ అండ్ గాయత్రి హైదరాబాద్ తెలంగాణ ఇండియా హ్యాస్ రిసీవ్డ్ 500 క్వశ్చన్స్ ఆన్సర్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ states and capitals, historical monuments and their places, inventions and inventors, important dates, fairs, routes, books and authors, Indian dances, abbreviations, etc. while solving 3x3 Rubik cube within 13 minutes. Congratulations, Master Jalalangi Naganesh. Please give a big hand by presenting to the award, Sampanna Mr. Is and Satyam sir, lopalki. సార్ మీరు సూపర్ కిడ్స్ అవార్డ్ సార్ మీరు కొంచెం తెలుగు సార్ కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ ఆ సార్ కనబడట్లేదు సార్ సూపర్ కిడ్స్ సార్ అందరు రెడీ సత్యం సార్ రెడీ స్మైల్ వెయిట్ సార్ వెయిట్ సార్ వెయిట్ సార్ సెల్ ఫోన్ రెడీయా సార్ ఓకే వన్ మోర్ రెడీ Please give a big hand. Meghraj Reddy, born 27 April 2000, son of Maharetti Shekhar Reddy. Maharetti Shekhar Reddy and Surekha. From old Vainapalli, Sikindrabad, Telangana, India has received 100 years calendar dates. Within short time, 7 minutes 20 seconds and also visited 150 countries, 150 capitals. Please give a big hand. Meghraj Reddy. Meghraj Reddy, please. Please. Telugu Book of Records. Super Kids Record. Smile. Sir, one more ready. Latest smile, please. Congratulations. Colonel Rohit. Congratulations. Fastest time to recite 100 years calendar and country's capital. Master Colonel Rohit, born September 9, 2006. కోలాలు
పాండు అండ్ పద్మ హైదరాబాద్ తెలంగాణ ఇండియా రీసైటెడ్ 100 ఇయర్స్ క్యాలెండర్ డేట్స్ అండ్ కంట్రీస్ క్యాపిటల్స్ విత్ ఇన్ లెస్ టైమ్ దిస్ ఈవెంట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ స్టార్ బుక్ రికార్డ్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ మేడం కూడా రాను సార్ కొంచెం సైడ్ ఇయ్యారా మీరు వెనక్కి రారా యా ఓకే ఫోటో తీసుకోండి సార్ ఓకే సార్ మీరు కొంచెం పైకి రైట్ ఓకే సార్ ఓకే రెడీ సార్ వన్ మోర్ రెడీ సార్ వెయిట్ సార్ వెయిట్ సార్ చిన్న కలుముయకు యా ఓకే రెడీ ఫైనల్ థ్యాంక్ యూ సార్ విత్ ఇన్ 11 మినిట్స్ మాస్టర్ ఫిలాలుద్దీన్ గౌరీ బాన్ 13-2008 సనాతన్ డి సహాయముద్దీన్ గౌరీ అండ్ హజారే గౌరీ హైదరాబాద్ తెలంగాణ ఇండియా రెసైటెడ్ 500 క్వశ్చన్ ఆన్సర్స్ విత్ ఇన్ 11 మినిట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ ఆల్ కంట్రీ క్యాపిటల్స్ స్టేట్ క్యాపిటల్స్ ఇన్వెన్షన్స్ బుక్స్ అండ్ ఆథర్స్ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఇంపార్టెంట్ డేట్స్ అబ్రివేషన్స్ ఇండియన్ ఫేమస్ డాన్సెస్ ఈటీసీ విత్ ఇన్ షార్ట్ టైమ్ దిస్ ఈవెంట్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ వండర్ కిడ్ రికార్డ్ స్టార్ కిడ్ రికార్డ్ సూపర్ కిడ్ రికార్డ్ ఇంకా 3 రికార్డ్స్ కంగ్రాట్ మేడం రెడీ వన్ మోర్ రెడీ ఓకే థ్యాంక్ యూ బిలాల్ ఫస్ట్ టైం టు రీసైక్లింగ్ 400 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఇన్ షార్టెస్ట్ టైం మాస్టర్ పుల్లమ్మ వరుణ్ కుమార్ రెడ్డి బాన్ 37-2012 సన్ ఆఫ్ తిరుపతి రెడ్డి శ్రీమద్ మంగమ్మ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా రీసైక్లెడ్ 480 ఆన్సర్ ఫ్రమ్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ స్టేట్స్ అండ్ కంట్రీస్ క్యాపిటల్స్ ఇన్వెన్షన్స్ హిస్టారికల్ మార్మెంట్స్ ఇంపార్టెంట్ డేట్స్ బుక్స్ అండ్ ఆథర్స్ అబ్రివేషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ విత్ ఇన్ షార్టెస్ట్ టైం బీన్ రికగ్నైజ్డ్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ స్టార్ కిడ్ రికార్డ్ సూపర్ కిడ్ రికార్డ్ యా ఓకే సార్ రెడీ యా వన్ మోర్ రెడీ కొంచెం ఫ్రేములు జరపండి సార్ ఆయన ఫేస్ కనబడుతులే కొంచెం ఫ్రేములు యా ఓకే డన్ యా ఓకే రెడీ సార్ యా డన్ ఓకే కంగ్రాట్స్ వరకార్తిక షార్ట్ టైం టు రిసైట్ కంట్రీస్ క్యాపిటల్ వైల్ సాల్వింగ్ రూబిక్ క్యూబ్ బేబీ కొలను కార్తీక బాన్ 12-9-2006 డాటర్ ఆఫ్ కొలను పాండు అండ్ శ్రీమతి పద్మ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా హ్యాస్ రిసైటెడ్ కంట్రీస్ క్యాపిటల్స్ విత్ ఇన్ ద షార్టెస్ట్ టైం వైల్ సాల్వింగ్ 3-3 రూబిక్ క్యూబ్ దిస్ ఈవెంట్ వాస్ రికగ్నైజ్డ్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ సూపర్ కిడ్ రికార్డ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ యా ఓకే సార్ రెడీ సార్ మీరు కొంచెం స్టాండ్ అవ్వండి యా ఓకే రెడీ స్మైల్ వన్ మోర్ రెడీ ఓకే కంగ్రాట్స్ May 29, 2012 సన్ ఆఫ్ సునీల్ అండ్ గాయత్రి ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఇండియా హాస్ రిసైటెడ్ 120 స్టేట్స్ అండ్ కంట్రీస్ క్యాపిటల్స్ విత్ ఇన్ షార్టెస్ట్ టైమ్ దిస్ మెమొరీ ఈవెంట్ హాస్ బీన్ రికగ్నైజ్డ్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ కిడ్స్ కేటగిరీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ సూపర్ కిడ్స్ రికార్డ్స్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్ నాగసాయి కార్తీక్ ప్లీజ్ yes sir okay ready సార్ ఓకే రెడీ సార్ సార్ మీరు కొంచెం రైట్ ఓకే రెడీ స్మైల్ రెడీ వన్ మోర్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ జల్లంకి నాగసాయి కార్తీక్ నెక్స్ట్ వన్ లైట్ కొంచెం కొంచెం థ్యాంక్ యూ ఆల్ అవార్డీస్ థ్యాంక్ యూ ఎవరీవన్ రికార్డింగ్ నౌ I request all my students who has taken the records to come onto the dais with awards. Upar jaale. అందరూ చూపిస్తారు కానీ స్మైల్ ఎవరు చేయలేదు చాలా రెడీ స్మైల్ వన్ మోర్
స్మైల్ ఉండాలి, రెడీ పర్లేదు, కనపడాలి. ఏది టూత్పేస్ట్ ఏది పడుతుంది, రెడీ వన్ మోర్ టూత్పేస్ట్ కనపడాలి. అరే ఎవరికి పళ్ళు లేవా? ఓకే ఇంగ్లీష్ చెప్పాలా? ఓకే లాఫ్ లాఫ్. నేను స్మైల్ అంటున్నా ఇంగ్లీష్లోనే, ఇస్మైల్ అంటలేను, స్మైల్ అంటున్నా, ఇస్మైల్ కాదు. ఓకే రెడీ వన్ మోర్ స్మైల్ ఫైనల్ డిస్పోజ్. Now I request all my tuition kids to come out to the dais and receive the mementos. I request Krisha to come out to the dais. Krisha and Drithi. Thank you. మా తెలుగు కాపర్ ఉన్న వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ పాండు యాదవ్ గారు. పిల్లలు ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త వాళ్ళు కూడా తయారవుతారు. మేడం ఈ పాపం కొంచెం ముందు చూస్తారా? యా ఓకే రెడీ వన్ మోర్ రెడీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ మేమంట అందజేయడం జరుగుతుంది. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అర్చనా yes yes సర్ కొంచెం ముందు రండి. మేడం గారు పండదాస్తిది టేక్ కమాండ్ సర్. రెడీ స్మైల్ సార్, కొంచెం బ్యాక్ రండి. సత్యం సార్ ముందుకు రండి. రెడీ సూపర్ yes, ఓకే రెడీ. మేడం మేడం గారు ఇంప్రూవ్ సార్. రెడీ సార్ వన్ మోర్ సార్ రెడీ. వెయిట్ 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 పప్పు కొంచెం ముందుకు రండి. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. ఓకే సార్ రెడీ. మేడం మేడం రెడీ. చిన్న ఇటు సార్ మీరు చూడండి. రెడీ రైట్ వన్ మోర్ రెడీ. సార్ రెడీ యా వన్ మోర్. థ్యాంక్ యూ. ఓకే గాడ్ బ్లెస్ యూ సాత్విక్. డ్రెస్సింగ్ యా రెడీ సార్. మేడం గారు యా రెడీ. థ్యాంక్ యూ. ఓకే కీర్తన్ వెరీ అమర్నాథ్. అమర్నాథ్ ఆబ్సెంట్ నైనిక. అమర్నాథ్ వెరీ అమర్నాథ్. అమర్నాథ్ యా ఓకే రెడీ. ఎస్ సార్ రెడీ. యా వన్ మోర్ రెడీ. థ్యాంక్ యూ. ఓకే అమర్నాథ్ గాడ్ బ్లెస్ యూ. నైనిక ప్లీజ్ నైనిక రన్. మేడం గారు రెడీ వన్ మోర్. సో మేడం రెడీ. బేబీ కొంచెం ఇచ్చారు రైట్. ఓకే రెడీ సూపర్ కంగ్రాట్స్ నైనిక. ఆల్ ది బెస్ట్ నవీన్. నవీన్ మాస్టర్ నవీన్ వెర్ ఇస్ నవీన్ కమాన్ కమాన్ నాట్ కమ్. ఓకే ఎనీబడి గౌతమ్ ప్లీజ్ గౌతమ్ కమాన్. ఎస్ రెడీ స్మైల్ రెడీ వన్ మోర్. థ్యాంక్ యూ. కౌశిక్ ప్లీజ్ కౌశిక్ సార్. కౌశిక్ ఎస్ సార్. ఓకే రెడీ సార్. ఆర్కే గారు యా సార్ రెడీ. వన్ మోర్ రెడీ సార్. థ్యాంక్ యూ. లిఖిత కుమార్ అరే యా సార్ రెడీ. మేడం గారు రెడీ వన్ మోర్ రెడీ. థ్యాంక్ యూ.
Thank you, Nikita. All the rest. Anybody? Malati, please come on the dais. Malati, hurry up. Quick, run. Fast, yeah. Malati. Yes, madam. Ready? Sir, ready? Sir, Satyam, sir. Okay, one more ready. Thank you. Congrats. He gave a good performance. Monica, please. Yes. Sir, ready, sir? One more, sir. Ready, final. Thank you. Okay, thank you. All the best. Anybody? Savika. Avika, please come on the dais, guys. Avika. Yes, madam, ready? Sir, madam, ready? Thank you. Congrats. Sushil. Sushil. Master Sushil, come on the dais. Wait. Chinna, ready? Thank you. Tej Rahim, come on the dais. Tej Rahim, come. Tej se baat kiya. Good. Congrats to Tej Rahim. Yeah, okay, ready? Okay, thank you. All the best, Tej Rahim. Vishnu. Vishnu, come on. Quick. Give him. Vishnu. Yes, sir, ready? Tilak. Hey, Tilak is there, huh? Tilak. Tilak, come on, Tilak. Are you here? Tilak, come fast. Tilak. Thank you, sir. Oh, good. Tilak, please stand here. Stay here. Yes, sir, ready? Wait, wait, okay, wait. All your best, Tilak. Anybody? Ma'am, Ashwan. 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 Where is Ashwan? Come. Ashwan, come on. Yes, ready? One more ready? Thank you. Prashant. You got one more. Yes, ready? So one more ready? Congratulations. Daniel. Daniel Francis. Oh, come on. Very good, active boy. Come on. Oh, congratulations. He got 13 world records. Give him a big hand, please. Okay, ready? Got a 13 medals. Sir, ready, sir? One more, sir, ready? Wait, wait, wait. Madan. 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 Congrats, all the best. Madan. Madan, where is Madan? Madani. Madani. Oh, coming. Madani, come on, come on, come on. Christmas. Safa. Yes, ready? సార్ వన్ మోర్ రెడీ బాబు కొంచెం ఇటు తిన్నానా సార్ మీరు కొంచెం బయటికి రండి సార్ సార్ని కవర్ చేస్తున్నాం మొత్తం ఓకే యా ఓకే రెడీ సార్ పాండు గారు ముందుకు రండి సార్ రైట్ ఓకే రెడీ థ్యాంక్ యూ సార్ గ్రూప్ ఫోటోకి పిలుస్తారా సార్ అందరిని Kishan, Master Kishan, Hari. Kishan. Master Kishan, please. Come on, Kishan. First. Okay. One more ready. Sir, Andani, group photo below. To all the parents and respected people here. My hearty congratulations to all the children who have won so many prizes. And they are holding records. Telangana record, India record. Telugu Book of Records and Super Kids. It makes me very happy to see
such talent fighting here in Telangana, and I encourage all these children and also request all the parents to encourage the children to keep performing well and motivate them to take a new phase of life. And it is an honor for me to have been invited here as a guest. I thank the school authorities, and also my hearty congratulations to the staff here, teacher staff, for doing such a wonderful work. Thank you. వేదికపై ఉన్న పెద్దలకు మరియు ఇక్కడ విద్యేశ పేరెంట్స్కి పిల్లలకు అందరికీ శుభాకాంక్షలు. సార్ గురు బ్రహ్మ గురు విష్ణు అంటారు కాబట్టి మీ ఇంత 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 చిన్న వయసులలో ఇంత నేర్పడం అనేది ఎవరితో కాదు. కానీ పిల్లలు గురువులు కూడా మించిపోయిన పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. చాలా బోర్డు వయసు స్టేట్ వయసు అన్ని క్యాపిటల్స్ గురించి చెప్పడం అనేది చాలా గొప్పతనం. ఈరోజు పిల్లలు చూస్తుంటే ఎంత ఫాస్ట్ అంటే అసలు మన పాత రోజుల్లో ఇంత ఫాస్ట్ లేకుండా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్. కానీ మన గురువులు కూడా సార్ ఇక్కడ మన కాలేజీలో ఉండడం మనకు చాలా అదృష్టం. మన పిల్లలు ఇక్కడ మన సుఖాల కాలేజీ సత్యలు కూడా భారతీయుని కానీ ఇక్కడ హరివర్షవర్ధన్ కానీ రామరెడ్డి కాలనీ కూడా అందరు నాలుగైదు కాలనీస్ ఇక్కడ చుట్టుపక్కల కాలనీస్ కూడా సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా చెప్పడం చాలా సంతోషకరం. నా తరఫున ఏ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నా తరఫున ఏది మా తరఫున ఏది అధిక సామి కానీ ఏది సాయం కానీ తప్పనిసరిగా నా తరఫున చేస్తానండి. ఆల్ పేరెంట్స్ ఎందుకంటే ఈ తల్లిదండ్రులు మీరు ఎంకరేజ్ చేయడం వల్లనే ఇలా తయారు చేయడానికి గురువులకు అవకాశం కలిగింది. అండ్ ఐ అప్రిషియేట్ అనిత అండ్ కరణ్ ఇంత చిన్న చిన్న పిల్లలు కూడా ఇలా తయారు చేయడం చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. మీకు ముఖ్యంగా తల్లిదండ్రులు ఎంకరేజ్మెంట్ లేకపోతే ఏం చేయలేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం కూడా తల్లి మదర్ మదర్ ఇస్ ద చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వరల్డ్ ఆల్సో. మీరు ఎంకరేజ్ చేస్తేనే మీ పిల్లలు మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా బ్రెయిన్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. ఒకళ్ళేమో అబ్దుల్ కలాం అవుతున్నారు ఒకళ్ళు మామూలు అటెండర్ అవుతున్నారు. ఏంటి వాట్ ఇస్ ద రీజన్? యాక్టివేట్ చేయాలి బ్రెయిన్ని. ముందు మీరు పేరెంట్స్ యాక్టివేట్ చేస్తారు ఫస్ట్ మదర్ గురువు తర్వాత గురువు టీచర్. ఇప్పుడు మీకు మంచి టీచర్ దొరుకుతుంది ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ మీ ఏరియాలో ఉండడం మీ అదృష్టం. ఈ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ వల్ల మీరు ఇక్కడ ఉండటం మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం మీరు కరణ్ గారు అనిత గారు మీ పిల్లలందరికీ ఇంతటి జ్ఞానం వరల్డ్ లెవెల్లో ఉన్న ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ పవర్ని మీ పిల్లలందరికీ అందించడం గొప్ప విషయం కాబట్టి వాళ్ళకి ఈ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్కి మీరు కరతాలు కరణం చేయగలరని కోరుతున్నాను. ఎందుకంటే మీరు లేకుంటే మీ పిల్లల్ని చేయించలేరు కదా. ఇలాంటి అవకాశాన్ని మీకు కల్పించిన ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్కి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవార్డు సాధించిన పిల్లలందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఇంకా ముందు కూడా ఎన్నో అవార్డులు తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ భగవంతుడు ఎల్లవేళ సుఖాన్ని కలగాలని కోరుతున్నాను. ఇంకా ఈరోజు ఇంప్రూవ్ బర్త్డే కూడా కాబట్టి హ్యాపీ ఇంప్రూవ్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కేక్ కటింగ్ కూడా ఉందా ఈరోజు క్రిస్మస్ డే ప్లస్ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ డే కూడా కాబట్టి దిస్ ఇస్ ద లక్కీ డే అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ అండ్ అనిత కరుణ్ థ్యాంక్ యూ ఈ అవకాశం అందించిన ఇంప్రూవ్ వారికి కంగ్రాట్స్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ సమ్మన్య గారు సందేశాన్ని మీకు తెలియజేస్తారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ సమ్మన్య గారు థ్యాంక్ యూ. చిన్నారులతో గడిపేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా గురువు విద్యార్థి నాకన్నా ఎంతో ఎత్తుగా అయినా ఇంకా ఒక ఉపాధ్యాయుడిని గుర్తించుకొని గౌరవించినందుకు ముందుగా నా విద్యార్థి వెంకటాచలం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రపంచంలో అత్యధికులు ఈరోజు క్రిస్టమస్ జరుపుకుంటున్నారు దానికి ప్రధాన కారణం
ప్రేమని క్షమని పరిగణి ప్రేమని కరుణని క్షమని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి ఈ శుభ సందర్భాన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే చిన్నారులకు ఏంటంటే ఈరోజు ఇట్ ఈస్ వెరీ టఫ్ కాంపిటేటివ్ వరల్డ్ మీ అందరికీ తెలుసు. ఫాస్టెస్ట్ ఆఫ్ ద ఫాస్ట్ విల్ విన్ ద రేస్. ఆర్డినరీ వాళ్ళకు ఏం లేదు. ఇలాంటి క్రమంలో ఒక కిన్నర్గా విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాళ్ళకి సహన పెడుతూ వాళ్ళను ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేస్తున్నటువంటి కరుణ మరియు అనిత దంపతులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే గొప్ప మనసుతో నేను నావంతో సహాయం చేసి తప్పకుండా పిల్లల్ని ఇలాంటి వాటికి ఇంకా ముందు కూడా నేను తప్పకుండా సహాయం చేస్తానని చెప్పినటువంటి యాదవ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ ఐ థింక్ ఐ మెట్ ఇన్ ద ఆఫీస్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఎన్కో ఆఫీసర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అండ్ హి హస్ స్పోకెన్ వెల్ అండ్ సి ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీబడి. So kids, please take the inspiration from him. So he has come to inspire you all the day. So I will congratulate him for coming all the way and give you a message to you all. Thank you so much. ఇక నేను సందేశాలు చాలా ఇప్పటికే ఏదైంది అనుకుంటాను. నేను రెండు మూడు మాటలు చెప్తాను. ఒకటేంటంటే ద హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ది బ్రెయిన్ అనేటువంటి దాని మీద జపానీస్ రీసెర్చ్ చేశారు. జపానీస్ సైంటిస్ట్ ఇప్పటివరకు మనము ఉపయోగిస్తున్నటువంటి దాంట్లో చాలా 2-3% కన్నా ఎక్కువ ఉంది. అయితే వాళ్ళ గురించి మాట్లాడే ట్రైనింగ్తో హార్డ్ వర్క్ తప్ప అనువంశికంగా వచ్చేటువంటి అంశాల కన్నా హార్డ్ వర్క్ చేయడం ద్వారానే ఎందరో గొప్ప వ్యక్తులుగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచారనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఇది. హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో షార్ట్ రూట్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ Everybody is coming up. Because of the hard work, he has reached to this level. Because of the hard work, he has reached to that level. Hard work is the ultimate. There are no short tools left. కాబట్టి కిడ్స్కి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయండి. నేను ఐ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మూమెంట్. నేను కొంతమందిని కిడ్స్ కలిశాను. వాళ్ళు ఒక అబ్బాయి గురించి చెప్తాను. మా ఇంట్లోనే జరిగినటువంటి అంశం ఏంటంటే మేము ఒక ముగ్గురం ఉన్నాము. మా బావమండి, మా వదిన గారు, మాకు 7 పిల్లలు ఉన్నారు. ప్రతి అకేషన్స్కు అందరు కలిసి గ్యాదర్ అవ్వడం, దసరా ఎస్పెషల్లీ సెలబ్రేట్ ద దసరా, ఇట్స్ ఎ బిగ్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ, యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. తప్పకుండా మేము కలుస్తాం. దాన్ని కలిసినప్పుడు ఏంటంటే ఒక మా బావమరిది కొడుకు ఉండే, వాళ్ళ ఇద్దరు కొడుకులు, దాంట్లో చిన్న అబ్బాయి ఉన్నాడు. నాకు ఇద్దరు పిల్లలు, మా వాళ్ళందరూ ఓకే ఆట చేసేవాళ్ళు. కానీ ఆ అబ్బాయి ఏంటంటే వీళ్ళందరూ ఆడుతూ ఉండేవాడు, పోయి తలుపులు పెట్టుకొని చదువుతుండేవాడు. నేనన్నాను, అరే ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద రూమ్ అని అని వెళ్తే వాడు చదువుతున్నాడు. అవును మామయ్య, దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్, దే డు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్, దే డు నాట్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అని అన్నాడు. ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్ తెలియదు. నేను ఐ వాంట్ టు బికమ్ ద డాక్టర్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ద స్పెషలిస్ట్ అండ్ సూపర్ స్పెషలిస్ట్. దట్స్ వై ప్లీజ్ మామయ్య డోంట్ డిస్టర్బ్ మీ. హి హస్ బికమ్ ద డాక్టర్, హి హస్ బికమ్ ద సర్జన్, హి హస్ బికమ్ ద సూపర్ స్పెషలిస్ట్ సబ్జెక్ట్ ప్లాస్టిక్ సర్జరీ. ఎందుకనంటే చిన్నప్పటి నుండే వీ హ్యావ్ టు ఇన్కల్కేట్, వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ దట్ వాల్యూస్ ఇన్ ద స్టూడెంట్. దాన్ని వీరు చెప్తున్నందుకు ఏంటంటే మరొకసారి వాళ్ళను అభినందిస్తున్నాం. మనం ఇన్స్పైర్ చేయాలి. టీచర్ అనేటువంటి వాళ్ళకి కేవలం బోధించి రావడం అనేటువంటిది ప్రధానం కాదు. ఐ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఎట్ వేరియస్ లెవెల్స్. కాలేజ్ నుండి ఒక ప్రైమరీ టీచర్ నుండి ప్రిన్సిపల్గా చేశాను, బిఎడ్ టీచర్స్కు టీచర్గా చేశాను, అన్నీ చూశాను. కానీ ఏంటంటే బెస్ట్ టీచర్ ఎవరంటే ఎవరైతే ప్రతిభా పాఠవాళ్ళని గుర్తించి పైకి తెస్తారో, ఎవరైతే పిల్లల్ని భవిష్యత్తులో వాళ్ళ పాలను ఫ్యూచర్ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారో,
వాళ్ళే మోటివేట్ చేస్తారు, వాళ్ళే నిలబడేటువంటి టీచర్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా యొక్క పాత్ర కూడా ఉంది. ఇవి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బాధ్యత కాదు, టీచర్స్ అనుకుంటారు. ద ఫస్ట్ టీచర్ ఇస్ ద పేరెంట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మెనీ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ సెండింగ్ ద చిల్డ్రన్ టు దిస్ స్కూల్. అంటే వాళ్ళకి అవేర్నెస్ ఉన్నది. ఈ అవేర్నెస్ ఇలానే చేయండి. మూడు ఉంటాయి ప్రతిభలకు కారణం. మూడు ఏంటంటే, నెంబర్ వన్ ఏంటంటే రీడింగ్, ఒకటి రీడింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. రీడింగ్తో మనది ఏమి పైకి రాదు, చదువుతాం. రీడింగ్ అండ్ రిటైనింగ్ అండ్ రికలెక్షన్ అనేటువంటి త్రీ ప్రాసెస్లో బ్రెయిన్లో జరుగుతూ ఉంటాను. ఇప్పుడు రీడింగ్ చేసిన దాన్ని దాన్ని రికలెక్ట్ ఎలా చేయాలనేటువంటి పద్ధతి మీరు చేశారు. రీడింగ్ రీడింగ్ మీర్ రీడింగ్ ఇస్ నాట్ ఎనఫ్. దే హ్యావ్ టు రికలెక్ట్ రికలెక్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏం చేయాలి, రీడింగ్ రిటైనింగ్ రికలెక్షన్. రీడింగ్ చేసే రిటైనింగ్ చేసేటువంటి ప్రాసెస్, తర్వాత రికలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్, ఈ మూడు ప్రాసెస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందుకే వాళ్ళు ఏంటంటే ఈ మూడు ప్రాసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ పిల్లలు అంత అద్భుతంగా వాళ్ళ మెమొరీని మళ్ళీ మాకు అప్పచెప్పగలిగారు. సో ఇలాంటివన్నీ ఇంకా చేసే విద్యార్థులను ఇంకా ఎంతోమందిని ఇలా తీసుకొచ్చి వాళ్ళు వరల్డ్ ప్రపంచంలో తన ప్రసిద్ధి అది చేస్తారని, అది చేస్తున్నటువంటి ఆ టీచర్స్ని, ఆ తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, దాంట్లో ఎన్నో రికార్డ్స్ సాధించినటువంటి తనని, తన యొక్క మిషన్ని, తను కూడా ఎందరో గొప్ప కళాకారులు. వాళ్ళు మీ ముందు ఇప్పుడు ఇలా ఉన్నారు. అతను జానపద దాంట్లో హీ డిడ్ హిస్ ఎంబీఏ ఇన్ అబ్రాడ్ యూకే. కానీ ఏంటంటే ఆయన ఒక నృత్యకారుడు, ఒక జానపద కళాకారుడు. అది ఎంతోమంది ఎన్నో ప్రతిభలు ఉంటాయి. అలా వీళ్ళందరినీ కూడా ఇప్పిస్తే దేమ్ యాజ్ అ ఎగ్జాంపుల్. సెవెన్ కాంటినెంటల్స్ కంప్లీట్ చేశాడు. తను కూడా వరల్డ్ వైడ్గా వెళ్ళొచ్చాడు. మన మధ్యలో ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క హార్డ్ వర్కే. ప్లీజ్ రిమెంబర్ ఇట్, హార్డ్ వర్క్ ఇస్ అల్టిమేట్. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ టు బి స్పెండ్ మై టైమ్ విత్ యూ. ఐ డోంట్ యాక్సెప్ట్ సెటిల్ ఇట్, ఐ డోంట్ గో ఎనీవేర్, ఐ డోంట్ టాక్ మచ్ బికాస్ ఆఫ్ వెరీ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ మై స్టూడెంట్ ఆచారి. ఐ కేమ్ డౌన్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ స్పెండ్ ఎ డే విత్ యువర్ ఫ్రెండ్ ఈవినింగ్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్య చింతపట్ల వెంకటాచార్య గారు కొన్ని మాటలు. సభకి నమస్కారం. వేదికపైన అతని మహారాజులో అన్ని రంగాల్లో నిష్ణాతమైన అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలతో మరి ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఇంద్రూ ఇన్స్టిట్యూట్ వారి యాజమాన్యాలు కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిగతా కరుణ్ గారికి, కరుణ్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇంపు ఇన్స్టిట్యూట్ కూడా మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎంతో ఎంతో సపోర్ట్గా ఉంటూ వారి పిల్లలతో మరి ఎన్నో రికార్డ్స్ని ప్రమోట్ చేయడము, అట్లాగే వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాటలను వెలికి తీసి వారి యొక్క వేదికను కలిగించే దిశలో వారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు వారిలో ఉన్న ప్రతిభా పాటలను వెలికి తీసి వారి యొక్క వేదికను కలిగించాలన్న దిశలో వెళ్తున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మరి ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. దాని జన్మదినోత్సవం కూడా నిర్ణయం ఉండేది, నిన్న 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 6th ఇయర్లో అడుగుపెట్టండి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. మరి ఈరోజు మనం చూసినటువంటి పరిస్థితులను బట్టి చూస్తే గురువుని మర్చిపోయే రోజులు కానీ కానీ మా గురువులని ఇంకా మేము మర్చిపోము. ఎందుకంటే మా గురువు నేను ఏ స్థాయికి ఎదిగినా మా గురుస్థానం గురుస్థానమే, వారికి ఎప్పుడు ఆ గౌరవమే ఉంటుంది. సో వారు వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడ రావడం చాలా సంతోషం. అది ఎందుకంటే వారు చాలా బిజీ ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో వారు ఒప్పుకోరు, అయినా కానీ మా మీద ఉన్నటువంటి అభిమానంతో వారు రావడం, ఈ ఈ సభకు వచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకతను తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అనిత మరియు కరుణ్ గారికి ప్రత్యేకతను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ రికార్డ్స్ ఏదైతే అవార్డ్స్ తీసుకున్నారో మరి ఆ ఆ పిల్లల పేరెంట్స్ ఇక్కడ కొందరు ఉన్నారు, మరి వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళ వాళ్ళ మనోగతం ఎలా ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇద్దరు ముగ్గురిని వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఉంటారు. థ్యాంక్స్ ఉంటుంది సభాకరంగా నడుస్తుంది. ఆ మధ్యలో కేక్ కూడా ఒకటి కట్ చేసే కార్యక్రమం ఉంది కూడా. మైక్ దగ్గర పెట్టుకోండి.
చాలా ఇంట్రెస్ట్ తో జాయిన్ చేసిన నేను. ఫస్ట్ పద్మ పిల్లలను జాయిన్ చేసింది. అక్క నేను ఇక్కడ జాయిన్ చేసిన చాలా డిఫరెంట్ అనిపించింది. మా ఫ్రెండ్ తను చెప్పింది, తను జాయిన్ చేయడంతో నేను జాయిన్ చేశాను. సో హ్యాపీ చాలా. అందరు మా బాబులాగానే జాయిన్ అయ్యి అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాట్లాడారు సార్. ఒక ఫోటో రెడీ సార్ దగ్గర రెడీ. స్మైల్. నెక్స్ట్ పద్మ గారు రావాలి స్టేజ్ మీదకి. మీ పిల్లలు గౌరవనీయులండి. అందరికి పెద్దలకి అందరికీ నమస్కారము. పెద్దగా నాకు మాట్లాడడం తెలియదు, కాకపోతే ఏంటంటే నీతి బాబును చూసిన తర్వాత చిన్నప్పటి నుండి తను చూస్తుంటే ఎక్సైటింగ్గా నేను ఫీల్ అయ్యేదాన్ని. మా బాబుని కూడా వాళ్ళ బాబులాగా చేయాలని అనితతోనే అనేదాన్ని అనమాట. మీ బాబులా మా పిల్లలు ఎవరు అంటే లేదు, పద్మ అవుతారు అని చెప్పి. ఇంకా అట్లా వాళ్ళ బాబు టాలెంట్ చూసిన తర్వాత మా పిల్లల్ని వాళ్ళ బాబులా చేయాలని చెప్పి చాలా ఆశగా ఉండేది. ఒకసారి వెళ్ళి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అడిగాను అనమాట, అనిత మా పిల్లలకి నేర్పిస్తావా అంటే, ఎందుకు నేర్పించాను ఆల్రెడీ నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను రండి అని చెప్పి అన్నారు. సో అలా పరిచయం కానీ మా పిల్లల చదువు కానీ ముందుకెళ్ళింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అందరము. మేడం మేడం రెడీ సార్ కొంచెం కొంచెం ఓకే రెడీ. బాబు పాపను ముందు తీసుకుని ఓకే రెడీ. థ్యాంక్ యూ. క్షమండి. సార్ ఒక పోజ్ ఇవ్వండి, అందరూ ఒక పోజ్ ఇవ్వండి. యా ఓకే రెడీ. వెయిట్ సార్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, ఇంప్రూవ్ యువర్ ఫిట్నెస్.com. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ క్రిస్మస్. సార్ సార్ ముందుకు రండి, ముందుకు రండి సార్, ముందుకు రండి. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Thank you. Merry Merry Christmas. Merry Merry Christmas. Done done done. రికార్డింగ్ ఆపి. ఓకే ఓకే రెడీ. సార్ సార్ రెడీ సార్ ఇది చూడండి. ఓకే ఓకే రెడీ. థ్యాంక్ యూ సార్. ఓకే రెడీ. యా ఓకే ఓకే. థ్యాంక్ యూ పాండు యాదవ్ గారు. సార్ పాండు యాదవ్ గారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ తో చూసింది వోట్ ఆఫ్ థ్యాంక్ బై కరుణ్. మన మధ్య
మన మధ్య ఇప్పుడు అవార్డ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కొంచెం వేదిక మీద పేరెంట్స్ వైజ్గా పిల్లల వైజ్గా వస్తే మన మధ్యలో ఉండి ఇంతసేపు వాళ్ళు వాల్యుబుల్ టైంని మనకి ఇచ్చి మనతో పాటు ఎన్నో విషయాలు మనకి చెప్పి మనం ప్రోత్సహించి మరి పాండు యాదవ్ గారు ఎంతో సహాయం చేస్తాననేసి మనకి హామీలు ఇచ్చి చాలా మంచి మాటలతో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసినందుకు మా అందరినీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంప్రూవ్ ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్ ఆర్గనైజేషన్కు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రియల్లీ ఏంటంటే ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ స్కూల్ లాగా కనపడింది. ఎందుకంటే ఎందరో చిన్నారులను వీళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాల్ని వెలికితీసి వాళ్ళను ఒక అద్భుతమైనటువంటి సృజనకారులుగా భవిష్యత్తులో తీర్చిదిద్దాలనేటువంటి ఆశయం కనపడింది. ఎందరినో వాళ్ళ ఎందరో పిల్లలు ఏంటంటే మూడు ప్రక్రియ ద్వారా వాళ్ళ యొక్క సాధన కనపడింది. రీడింగ్, రిటైనింగ్ అండ్ రికలెక్షన్ అనేటువంటి 3 ప్రాసెస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం వల్లనే ఇంత పెద్ద వాళ్ళ రికార్డ్స్ను ఈ వయసులోనే సాధించగలిగారు. ఇంకా వీళ్ళు మరెన్నో అద్భుతాలు చేయగలరని వాళ్ళ యొక్క మెదడుకు ఇప్పటి నుండే సాన పెడుతూ ఏదైనా వాళ్ళు సాధ్యం సాధనముల పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా వాళ్ళు ఇంకా సాధన చేసి ఇంకా పైపైకి వస్తారని ఆశిస్తున్నా. అలాగే ఇలాంటి ఒక కొత్త ఇన్నోవేటివ్ స్కూల్ పెట్టినటువంటి కరణ్ అండ్ అనిత దంపతులు కూడా రియల్గా వాళ్ళని కూడా అభినందిస్తున్నా. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి దీని వెనుక ఉండి రికార్డ్స్ను చేస్తూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటి వెంకటాచారి గారిని కూడా నేను అభినందిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి. నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్న సంస్థ తెలుగువారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవులను వెలికితీసి వారికి ఒక వేదికను కలిగించే దిశలో పరిగెడుతున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇప్పటివరకు 5 సంవత్సరాలు పూర్తించుకొని ఇప్పుడు 6వ వసంతంలోకి అడుగడిగింది. మరి తెలుగువారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి తెలియజేసే దిశలో 13 దేశాలలో మరి ఒక శాఖలుగా విస్తరించి మరి తెలుగువారిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తిస్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకి ఒక వేదికను కలిగిస్తూ ఉంది. సో ఈరోజు ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మరి ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సమయంలో మరి ఇక్కడ ఎంతోమంది అవార్డ్స్ని తన మెమొరీ శక్తితోని జ్ఞాపక శక్తితోని చేసినటువంటి వారి విన్యాసాలు మరి మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వారికి ఒక అవార్డు రూపకంగా ఈరోజు ఇవ్వడం జరిగింది. 8 మందికి వివిధ అంశాలలో వారు చేసినటువంటి జ్ఞాపక శక్తి పైనటువంటి ఉన్న రికార్డ్స్ని ఈరోజు వారికి ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మా గురువుగారు డాక్టర్ ఈటల సమ్మన్న గారు మరి ఈరోజు వారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారు మాకు గురుగా ఉండడం అనేది మాకు గర్వకారణం. ఎందుకంటే మేము ఎంత ఎత్తు ఎదిగినా కానీ మా గురువులను ఎప్పుడు కూడా మర్చిపోము. ఎందుకంటే వారు చూపించిన దారిలోనే మేము వెళ్తున్నాం కాబట్టి వారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావకంగానే ఉంటాము. మా ఊపిరినంత వరకు గురువుల అడుగుజాడల్లోనే నడిచేటువంటి మా విధానం కాబట్టి మరి వారి ఆశీర్వచనంతో మేము ఎంతకు ఎదిగినా ఒదిగి ఉండాలి ఉండే అటువంటి మనస్తత్వాన్ని వారి ద్వారానే మేము నేర్చుకున్నటువంటి వారిని కాబట్టి మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం అందరూ కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాను.
నేను లయన్ డాక్టర్ సంగిశెట్టి సత్యనారాయణ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్ ప్రథమ వార్షికోత్సవాలకు పిలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రకరకాల ప్రతిభలను గుర్తిస్తూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున సర్టిఫికేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశేషించిన డాక్టర్ ఈటెల సమ్మన్న గారికి కృతజ్ఞతలు. తల్లిదండ్రులందరికీ కూడా మా యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున కృతజ్ఞత అందజేస్తున్నాం. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఇంప్రూవ్ ఇన్స్టిట్యూట్కి పంపి పిల్లల యొక్క నాలెడ్జ్ పెంచుతున్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని ఈ ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజర్స్ అండ్ మాస్టర్స్ అనిత అండ్ కరుణ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు గాయత్రి, మా హస్బెండ్ మిస్టర్ సునీల్, ఇద్దరు పిల్లలండి, జై నాగానీష్ అండ్ జై నాగసాయి కార్తిక్. ఇద్దరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్ప్రెస్ చేయలేము. మెయిన్ థింగ్ ఈ కోర్సులో జాయిన్ చేయడం ఏంటంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ వస్తుంది, పిల్లలకి కాన్ఫిడెన్స్తో పాటు పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవాళ ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు పేరెంట్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రెగ్యులర్ కెరీర్ ఎంచుకోకుండా కొంచెం డిఫరెంట్గా కెరీర్ ఎంచుకోవాలి అంటే ఇలాంటివి పేరెంట్స్ తప్పకుండా సపోర్ట్ చేయాల్సిందే. మీరు స్ట్రెస్గా ఫీల్ అయ్యి పిల్లలకి స్ట్రెస్ ఇవ్వడం తప్పించాలి అంటే ఇలాంటి కోర్సెస్కి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. మేమిద్దరమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎస్పెషల్లీ తరుణ్ గారికి అండ్ అనిత గారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా అచీవ్మెంట్స్ ఫ్యూచర్లో ఉన్నాయి, చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఫస్ట్ నేను మా అబ్బాయి సార్ వాళ్ళకి, ట్యూషన్ సార్కి, మేడంకి, తరుణ్ అండ్ అనిత అనిత కరణ్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా పిల్ల అండ్ టాలెంట్ మాకే తెలియదు, అక్కడ పంపిన తర్వాత ఇక వండర్ఫుల్, దాన్ని ఇంకో మా ఏం మాటలో చెప్పాలో తెలియదు, అలా తయారు చేశారు. వాళ్ళకు కృతజ్ఞతలై ఉంటాను. అందరి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఇంట్రెస్ట్ని వాళ్ళని సహకరించమని చెప్పగలుగుతున్నాను.